శ్రీ మాత్రే నమః. ఈరోజు 44-45 శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందాము. ఓం నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాము. ఓం నిర్లేపాయ నమః. కర్మాదులచే బంధింపబడని అతీతంగా ఉండు తల్లికి నమస్కారము. ఓం నిర్మలాయ నమః. ఆణవ కార్మిక మాయా అనే మూడు మలాలు అంటనిదే స్వచ్ఛంగా భాషించే తల్లికి నమస్కారము. ఓం నిత్యాయ నమః. సర్వకాల సర్వావస్థలయందు భాషిల్లే శాశ్వత స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం నిరాకారాయ నమః. నిరాకార రూపిణియై ఉండు తల్లికి నమస్కారము. జగన్మాత భక్తుల ప్రీత్యర్థం సాకార రూపాన్ని దాల్చుతుంది. ఓం నిరాకులాయ నమః. ఏ విధమైన కలత అంటే వ్యాకులము లేక ఉండు తల్లికి నమస్కారము. ఓం నిర్గుణాయ నమః. సత్వ రజః తమోగుణాలకు అతీతంగా ఉండు తల్లికి నమస్కారము. ఓం నిష్కళాయ నమః. గుణావయవ రహిత అయిన తల్లికి నమస్కారము. ఓం శాంతాయ నమః. శాంతస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం నిష్కామాయ నమః. కోరికలకు అతీతంగా ఉండు తల్లికి నమస్కారము. ఓం నిరుపప్లవాయ నమః. నాశరహితురాలైన తల్లికి నమస్కారము. తనను సేవించు భక్తులను నాశరహితులుగా కావించి అమృతమయులుగా జేయు అమృతమయురాలు అని అర్థము. ఓం నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాము. ఓం నిత్యముక్తాయ నమః. నిత్యముక్తురాలైన తల్లికి నమస్కారము. ఓం నిర్వికారాయ నమః. వికారరహితమై మార్పు లేకుండా ప్రకాశించు తల్లికి నమస్కారము. ఓం నిష్ప్రపంచాయ నమః. బ్రహ్మాండాలకు అతీతంగా తేజరిల్లు తల్లికి నమస్కారము. ఓం నిరాశ్రయాయ నమః. సర్వానికి తాను ఆశ్రయమైన తనకంటూ వేరే ఆశ్రయం లేని తల్లికి నమస్కారము. ఓం నిత్యశుద్ధాయ నమః. త్రికాలాల్లోనూ మాలిన్యం లేకుండా నిత్యశుద్ధురాలైన తల్లికి నమస్కారము. ఓం నిత్యబుద్ధాయ నమః. ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపిణియే తేజరిల్లు తల్లికి నమస్కారము. ఓం నిరవధ్యాయ నమః. దోషరహితురాలైన తల్లికి నమస్కారము. ఓం నిరంతరాయ నమః. అభిన్నమైన శాశ్వతమైన అఖండ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. 46-47 శ్లోకాలకి తాత్పర్యం రేపు తెలుసుకుందాము.